गणेश चतुर्थी पंडुग पुरस्करिंचुकोनी तेल्लवारुझामु नुंडे भक्तुलु पंडुग सामग्रिनी कोनुगोलु चेसेंदुकु कावली पट्टण पोनी दुकाणाल वद्द बारुलु तीरारु। तोली पूज अंदुकोनी विघ्नेश्वरुडिकि पूजलो वाडे सामग्रिलनु भक्तुलु एंतो श्रद्धलतो कोनुगोलु चेशारु। गत 2 संवत्सराल नुंडि करोना महम्मारी कारणंगा गणेश उत्सवालकु दूरंगा उन्न प्रजलु ई एडादि घनंगा निर्वहिंचेंदुकु ऊरुवाड विनायक विग्रहालकु प्रतिष्ठिंचेंदुकु वेल रूपायलु ఖర్చైన వెనకడుగు వేయకుండా విగ్రహాలను కొనుగోలు చేశారు। వివిధ ప్రాంతాల నుండి తీసుకొచ్చిన పూలు, టెంకాయలు, గొడుగులు, ఎలక్కాయి, ఉమ్మెత్త, మామిడాకులు, తామర పూలు, పలు రకాల పండ్లు, కాయలు, గరిక, ఆకులను భక్తులు తన విశేషంగా ఆకట్టుకుంది। కావలి పట్టణంలో జేడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను భక్తులకు అందజేశారు। కావలి జనసేన అధ్యక్షుడు అలహరి సుధాకర్ ఆధ్వర్యంలో జనసేన నాయకులు మట్టితో విగ్రహాలను తయారు చేసి భక్తులకు అందజేశారు। అనంతరం జనసేన నాయకులు మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మట్టి విగ్రహాలను భక్తులకు అందజేస్తున్నామని అన్నారు। ఈ రోజు కావలి నియోజకవర్గ ప్రజలకు, జన సైనికులకు, జనసేన నాయకులకు, मीडिया मित्रులకి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు। ఈ రోజు ముఖ్యంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకి కావలి నియోజకవర్గ అధ్యక్షులు నియోజకవర్గ ఇన్చార్జి అయిన అలహరి సుధాకర్ గారి ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది। పంపిణీ చేస్తా ఉన్నాం। దగ్గర దగ్గర మేము ఇప్పటికి 500 విగ్రహాలు పంపిణీ చేశాము। ఇంకా ఒక 500 విగ్రహాలు పంపిణీ చేస్తాము। ఆ రకంగా అన్ని మెటీరియల్ తీసుకురావడం జరిగింది। అదే విధంగా వినాయకుని అనుగ్రహము కావలి ప్రజలపైన, రాష్ట్ర ప్రజలపైన ఉండాలని, అందర ఆరోగ్యాలు బాగుండాలని, పాడి పంటలు బ్రహ్మాండంగా ఉండాలని, ఎన్ని విద్యలు ఉన్నా తలగుపై ఆ విజ్ఞేశ్వరుని అనుగ్రహం ఉండాలని మేము జనసేన పార్టీ తరపున ప్రతి ఒక్క కోరిక ఉన్నాం। అదే విధంగా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం మేరకు ఈ రోజు ఈ కార్యక్రమం జయప్రదంగా జరుగుతా ఉంది। ఆయన ఆ విజ్ఞేశ్వరుని అనుగ్రహంతో 2024 లో సీఎం కావాలని, ఆ విజ్ఞేశ్వరుని అనుగ్రహం ఉండాలని మేము కోరుతా ఉన్నాం। జై జనసేన, జై హింద్, జై పవన్ కళ్యాణ్। నమస్కారం। ఈ రోజు వినాయక చవితి సందర్భంగా కావలి పట్టణ ప్రజలకు, జనసేన కార్యకర్తలకు, పవన్ కళ్యాణ్ అభిమానులకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు। పర్యావరణ పరిరక్షణ అనేది పవన్ కళ్యాణ్ సూత్రాల్లో ముఖ్యమైన అంశంగా పరిణించారు। అందులో భాగంగా ఇవాళ వినాయక చవితి సందర్భంగా మట్టి గణేశుని విగ్రహాలు జనసేన పార్టీ తరపున మేము కావలపట్నం ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చాం। ఈ అవకాశాన్ని కావలపట్నం ప్రజలందరూ బాగా వినియోగించుకుంటున్నారు। ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుల్ని వాడి పర్యావరణాన్ని కాపాడవలసిందిగా పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పట్టణ ప్రజలందరి దృష్టికి మేము తీసుకెళ్తున్నాం। ప్రతి సంవత్సరం మట్టి వినాయకుల్ని వాడవలసిందిగా పార్టీ తరపున మేము అందరూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం। జై జనసేన, జై హింద్। ముఖ్యంగా జనసేన పార్టీ తరపున ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు, కావలి ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు। గతం నుండి, గతంలో జనసేన పార్టీ పెట్టినప్పటి నుండి ప్రతి వినాయక చవితికి మేము మట్టి విగ్రహాలని ఇస్తా ఉన్నాం। దానిలో ప్రధాన కారణం పర్యావరణ పరిరక్షణ అనేది జనసేన పార్టీ సిద్ధాంతాల్లో ఒక సిద్ధాంతం కాబట్టి ఈరోజు ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పేసి, పర్యావరణాన్ని కూడా కాపాడాలని చెప్పేసి మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తా ఉన్నాం। అదేవిధంగా లాక్డౌన్లో, ఈ కష్టకాలంలో 2 సంవత్సరాలు పనులు లేనటువంటి కుమ్మరి కుల వస్తువులందరికీ ఈరోజు పురవృత్తి కల్పించాలని చెప్పేసి ఈరోజు మట్టి విగ్రహాలను కూడా తయారు చేపించి జనసేన పార్టీ తరపున కుమ్మరి కుల బంధువులందరికీ కూడా మేము అండగా ఉంటామని, వాళ్ళకి ఇటువంటి వాళ్ళ కులవృత్తిని ఎంకరేజ్ చేస్తూ జనసేన పార్టీ ముందుకు పోతానని తెలియజేస్తూ తెలుగు